మన మంత్రి గారు సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు నాగార్జున గారు ఆయన అన్నాడు లోకేష్ పాదయాత్ర చేస్తే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పినాడు. నేను ఇప్పుడు ఆయన సూటిగా సభాముఖంగా అడుగుతున్నా, ఎందుకు 27 సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎస్సీ సోదరులకు వర్తించేదో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు నరికేశారు, ఎందుకు చంపేశారు? ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్ల అనేది చాలా వింతగా ఉందండి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. మొన్న బడ్జెట్ లో దీపక్ అన్న ఇక్కడ లేడు, ఎమ్మెల్సీ దీపక్ గారు, నేను కొంచెం బడ్జెట్ బుక్ బాగా చదువుతాం, మేము ఇద్దరం గురించి చదువుతా ఉంటే ఎస్సీ సప్లన్కి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడన్నాడు. నాకు అర్థం అలా, ఎందుకంటే మా మంగళగిరి నియోజకవర్గంలో చాలా మంది దళితులు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా అన్న రోడ్ రాలేదు లోన్ రాలేదు అని గొడవ పెడుతున్నాను. దాన్ని సీరియస్ గా చూద్దాం అసలు దీని కింద ఏముందా అంటే, అమ్మ ఒడి దళితులకి ఇచ్చింది ఇంత ఎస్సీ సప్లన్ రాసేసుకున్నారు, మళ్ళీ పెన్షన్లు ఇస్తారు కదా తరతరాలుగా మీకు వచ్చే పెన్షన్లు అది కూడా దాంట్లో రాసేసుకున్నారు. స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇది రెగ్యులర్ గా వచ్చే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా దాంట్లో రాసేసుకున్నారు. అంటే ప్రత్యేకంగా ఎస్సీ సప్లన్ ఎందుకు పెట్టాం, ఉన్న సంక్షేమ పథకాల కన్నా అదనంగా మీకు సంక్షేమం చేయాలనే లక్ష్యంతో ఎస్సీ సప్లన్ ఏర్పడింది. గతంలో మా నక్క ఆనందబాబు గారు ప్రత్యేకంగా మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు, నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మేము వేసిన సీసీ రోడ్లు డ్రైన్లు తాగునీటి పథకాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఒక్క రోడ్డు రాలేదండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాము ఈ మంత్రి గారిని, మీరు ఎస్సీ సప్లాన్ కింద మీరు ఖర్చు పెట్టిన నిధులు ఏంటి? అమ్మ ఒడి కాదండి, పెన్షన్ కాదు, అవన్నీ కాదు, ప్రత్యేకంగా దళితులకి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు మీరు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. నేను సవాల్ ఇస్తున్నా, చర్చకు నేను సిద్ధం, మంత్రి గారు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట, మనం మీటింగులు పెట్టుకుంటూ మొదలు పెట్టిన దగ్గర నుంచి మీరు గుర్తొచ్చారండి. ఇప్పుడు వాళ్ళకి ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవాలి, ఇప్పుడు గుర్తొచ్చినారు, మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఏం పీకేఆర్ ఏం పొడిచారో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆయన అసలు చేసింది మంత్రిగా మీరు చేసిన మాలా కార్పొరేషన్ మాటిగా కార్పొరేషన్ వెళ్లి కార్పొరేషన్ పెట్టినారు, ఏం పీకేఆర్ ఉన్నారు, అక్కడ నిధులు ఇచ్చింది ఏంటి, కేటాయించింది? ఇది సూటిగా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా అలా ఎస్సీ ఎస్టీ సప్లైన్ పునర్నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, దాంట్లో డౌటే లేదు. వీళ్ళలాగే ఉత్తి లెక్కలు రాసుకోం, పెన్షన్ లేదు రేపు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు దాంట్లో రాయమండి. ఈనాడు మేము రాయలేదు, రాయం, ప్రత్యేకంగా దళితులకి డబ్బులు కేటాయించి మేము ఆ డబ్బులు దళితులకి ఖర్చు పెడతాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే అండి, దళితుల్లో పేదరికం అనేది ఉండకూడదు, అది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, పేదరికానికి కులం మతం ప్రాంతం ఉండదు, ఎవరు పేదరికంలో పుట్టాలని కోరుకోరు అని ఆనాడు చెప్పారు. దాన్ని ఎట్లా వక్రీకరించారు మీరందరూ చూసినారు కదా, ఏనా ఎన్నికలు 2019 ఎన్నికల ముందర ఏదో దళితుల్ని కించపరిచే విధంగా బాబు గారు మాట్లాడారని వాళ్ళు ఆనాడు ఊరూరు ఉదరగొట్టారు కదా. వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడిన వాళ్ళు ఈరోజు కంగు తిని తప్పైంది, బాబు గారు ఆనాడు చెప్పలేదు, బాబు గారు ఇంత పనులు చేశారా అని ఇప్పుడు వాళ్ళే తెలుసుకుని మాట మార్చే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకుంటారు.